అనంతపురం రూరల్ మండలం ఏ నాగిరెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అసెంబ్లీలో పోరాటం చేసి దేవస్థానానికి నిధులు తెప్పించామని గుర్తు చేశారు. నాగిరెడ్డిపల్లి అనే కుగ్రామం అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రానికి అత్యంత చేరువలో ఉంది. అనేక దశాబ్దాలుగా మా గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం కాలేదు, ప్రభుత్వ రికార్డుల పరిశీలనలో ఉంది, చేయాలని చెప్పి గ్రామ పెద్దలంతా కూడా ఆ రోజు అడిగారు. అడిగిన తర్వాత అసెంబ్లీలో నిలదీసి అదేవిధంగా మొత్తం దాని ఆ ఫైల్ను కూడా ఏ విధంగా తీసుకురావాలో బయటకు తీసుకొని వచ్చి మొత్తం దీన్ని పూర్తిగా చేశాం. ఈరోజు 35 లక్షల రూపాయలు దీనికి ప్రభుత్వ నిధులు కేటాయించడం జరిగింది, పూర్తిగా నిర్మాణమైంది. ఈ గ్రామంలో ఏదైనా సనాతన సాంప్రదాయానికి ధర్మానికి అనుగుణంగా ఉండాలంటే దేవాలయాలు కూడా అవసరం. దేవాలయాల్లో మంచి చెడు ఉంటుంది కాబట్టి ఆ యొక్క భక్తిభావం ఎక్కడైతే ఉందో అక్కడ ధర్మం ఉంటుంది, శాంతి ఉంటుంది. అందులో భాగంగా ఆ రకంగా ఈ దేవాలయం ఆంజనేయ స్వామి భక్తులే కాదు అందరూ కూడా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ గ్రామ ప్రజలు కూడా నడుచుకుంటారని, భవిష్యత్తులో మరింతగా కూడా ఇది ముందుకు సాగుతుందని చెప్పి నేను అభిలాషిస్తున్నా. ఏదేమైనప్పటికీ దీని మ్యాచింగ్ గ్రాంట్ కూడా గ్రామస్తులు కూడా కొంతమంది డబ్బు తీసుకొని రావడం, ప్రభుత్వ నిధులు జోడించడం తీసుకురావడం అనేది నాకు ఒక మహాభాగ్యంగా భావిస్తున్నా. దీనికి ఈ యొక్క గుడిలో ఈ దేవాలయ నిర్మాణంలో నా శ్రమ ఉంది, ప్రభుత్వం పోయిండొచ్చు అధికారం పోయిండొచ్చు కానీ ఆ శ్రమించాం కాబట్టి ఆ గ్రామస్తుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి రావడం జరిగింది. నా పేరు కేశవరెడ్డి, నా పేరు ఈ గ్రామం పేరు నాగిరెడ్డిపల్లి గ్రామం. ఈ గ్రామంలో చిన్న ఊరైనా కూడా 200 ఇళ్ళు ఉన్నాయి, అయినా కూడా గుడి ఎండోమెంట్ అందరిలో ఉంది. ఆ ఎండోమెంట్ ద్వారాగా పావర్ సైబర్ గారు తెలుగుదేశం గవర్నమెంట్లో 35 లక్షలకి శాంక్షన్ చేపించేసినాడు. నాకు తర్వాత మళ్ళా అతను కంట్రాక్ట్ ఇచ్చేసి కట్టించేసినారు. ఇప్పటికి రెడీ అయిపోయింది గుడి. దాన్ని గ్రామస్థులందరం కలిసి విగ్రహాలు కొత్తవన్నీ తీసుకొని వచ్చి అన్ని బాగా కార్యక్రమాలను బాగా నెరవేర్చుకొని పక్కన వినాయకుని విగ్రహము, గుళ్ళో వినాయకుని విగ్రహము, ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము, అట్లా అన్నయ్య స్వామికి ఎదురుగా వాహనం ఉంటే నవగ్రహాలు నాగలు అన్ని కలిసి గ్రామస్తులమే తయారు చేసుకొని చేసుకున్నాము. నాగలకట్ట కూడా బాలారెడ్డి అనే అతను కట్టించేసినాడు. దేవస్తంభము హనుమంతరెడ్డి అనే అతను అతను చేపించేసినాడు. అందరు గ్రామస్తులను ఐక్యంగా చేసుకొని ఈ కార్యక్రమం నెరవేర్చుకుంటున్నాము. దానికోసం మా శాంతి తృప్తిగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటాను దానికి.